దర్శి పట్టణం కురిచేడు రోడ్డులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలను టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. వారితో పాటు మాజీ ఎమ్మెల్యే నారపు శెట్టి పాపారావు, దర్శి టీడీపీ ఇన్ఛార్జి గోరెంట్ల రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ, తెలుగు వారి ఆత్మ గౌరవ ప్రతీక, తెలుగు ప్రజల ఆరాధ్య నాయకులు అన్న ఎన్టీఆర్ జన్మదినం నేడు జరుపుకోవడం మనకెంతో గర్వకారణం. ఈ వేడుకల్లో పాల్గొనే అదృష్టం నాకు దక్కినందుకు నేను ఎంతో గర్వంగా భావిస్తున్నానని అన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రతి పేదవాడికి కూడు గుడ్డ కల్పించాలనే లక్ష్యంతో పార్టీని నిర్మించిన మహానీయుడు ఎన్టీఆర్. పార్టీని స్థాపించిన 6 నెలల్లోనే అధికారాన్ని చేపట్టి పేద ప్రజలకు కనీస అవసరాలు తీర్చే లక్ష్యంతో ఆ పార్టీని పేద ప్రజలకు అంకితం చేసిన మహానుభావుడు ఎన్టీఆర్ అన్నారు. ఆనాడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని మన నాయకుడు చంద్రబాబు నాయుడు అందిపుచ్చుకొని ఆయన అడుగు జాడల్లో ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు నడిపిస్తున్నామన్నారు. ఆనాడు ఎన్టీ రామారావు మంత్రివర్గంలో మా తాత గొట్టిపాటి హనుమంతరావు పనిచేయడం నాకెంతో గర్వంగా ఉందన్నారు. వేదిక మీద ఉన్న పెద్దలు పాపారావు బాబాయ్ గారికి, గోరెంట్ల రవికుమార్ గారికి, ముఖ్య నాయకులకు, ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మన తెలుగువారి గౌరవ ప్రతీక, తెలుగువారి ఆరాధ్య నాయకులు ఎన్టీఆర్ గారి 101వ జన్మదిన వేడుకల్లో పాల్గొనటం ఆ అదృష్టం దక్కినందుకు చాలా గర్వంగా ఉంది. అన్న నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో 1982లో పార్టీని స్థాపించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన 6 నెలలకే అధికారం చేపట్టి పేద ప్రజల కనీస అవసరాలు తీర్చే లక్ష్యంతో ప్రజలకు పార్టీని అప్పగించిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఇప్పుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశయాలను కొనసాగిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, అమరావతి కోసం ఎంతో కృషి చేస్తున్నారు. నందమూరి తారక రామారావు గారి మంత్రివర్గంలో మా తాతగారు గొట్టిపాటి హనుమంతరావు గారు పనిచేయడం నాకు చాలా గర్వంగా ఉంది. మా తాతగారు మా చిన్నతనంలో చెప్పేవాళ్ళు, నందమూరి తారక రామారావు గారు అంటే ఒక క్రమశిక్షణ, ఆయన అంటే ఒక గౌరవం, ఆయన్ని ప్రజలు నాయకుడిలా కాకుండా ఒక దేవుడిలాగా ఆరాధించేవారు అని. ఆ తాతగారు గొట్టిపాటి హనుమంతరావు గారు ఇక్కడ దర్శి ప్రాంతంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు, అది కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. సంక్షేమం అంటూ తీసుకొచ్చింది ఎన్టీఆర్ గారు, కిలో బియ్యం 2 రూపాయలు, 25 రూపాయలు పెన్షన్, మహిళలకు రిజర్వేషన్లు, ఆస్తిలో సగభాగం హక్కు, అట్లాగే పక్కా ఇల్లు, ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారు. ఆయన స్ఫూర్తితో అందరూ ప్రజలు ఎంతో బాగా పార్టీ ముందుకు తీసుకెళ్తున్నారు. మన ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు ఎంతో కష్టపడి పనిచేశారు. ప్రతి నాయకులు, ప్రతి కార్యకర్తలు చాలా కష్టపడ్డారు నా విజయం కోసం. మేము కష్టపడ్డాం, మీరందరూ ఎంతో కష్టపడ్డారు. నేను అది ఎప్పుడు గుర్తు పెట్టుకుంటాను, ఎప్పుడు మీ అందరికీ రుణపడి ఉంటాను. ఆయన ఆశయాలతో అందరం మనం పార్టీ అభివృద్ధికి పాటుపడదాము. ఈ ఎన్నికల్లో మనం గెలుస్తున్నాము. 4వ జూన్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దర్శిని అభివృద్ధి ప్రాంతంగా తీసుకెళ్లే బాధ్యత తీసుకుంటాను. గొట్టిపాటి వారసురాలిగా మీ ఇంటి అమ్మాయిగా మాటిస్తున్నాను. ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.